हेलो फ्रेंड्स, वेलकम टू डीवी रेसिपीज। ఇదేంటి చాపర్లో షుగర్ ఇంకా ఐస్ క్యూబ్స్ వేసాను అని అనుకుంటున్నారా? చూసేద్దామా ఏం చేస్తున్నానో దీంతో. ఫస్ట్గా నేను చాపర్ బోర్డులో చాపింగ్ మిషన్లో కాఫీ పౌడర్ వేస్తున్నాను, అంటే ఒక ప్యాకెట్, అదే ఒక 2 టీ స్పూన్స్ ఉండొచ్చు. ఇంకా షుగర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసాను, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఒక వాటర్ వేసాను. వేసి దాన్ని క్లోజ్ చేసి మనం వెజిటేబుల్స్ ఆనియన్ కట్ చేస్తాం కదా, అలా షుగర్ని కూడా కట్ చేయాలి. జోక్ చేస్తున్నాను. అలా బీట్ చేయాలండి. ఒక 5 మినిట్స్ అలా బీట్ చేశాక ఒక మధ్యలో నేను ఒక 2 మినిట్స్ తర్వాత చూశాను, అంటే కొంచెం క్రీమ్ టెక్స్చర్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో అలా కంటిన్యూస్గా ఒక 5 మినిట్స్ వరకు మనం అలా, అంటే చాలా ఈజీ అండి, సింపుల్గా అయిపోతుంది, మనకి చేతులు కూడా నొప్పి వేయదు బాగా. సో అలా స్మూత్ సాఫ్ట్ టెక్స్చర్ లాగా, క్రీమ్ టెక్స్చర్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని మనం ఒక గ్లాస్లో వేసేసుకోవాలి. అది మధ్యలో ఆ చాపింగ్ బ్లేడ్ తీసేసి ఇది ఇవన్నీ కూడా ఒక 2 గ్లాసెస్కి సరిపోయా యూజ్ అవుతుంది. దాన్ని ఒక 3 టేబుల్ స్పూన్ ఒక గ్లాస్లో యాడ్ చేసేసుకొని అలా సైడ్స్ అంతా వేయడం వల్ల సైడ్స్ అంతా కూడా క్రీమ్గా కనపడుతుంది అని వేసాను. మనకి క్రీమ్ టెక్స్చర్ వస్తుంది. సో అలా 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాక ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇప్పుడు మనకి ఒక 1 గ్లాస్ మిల్క్. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, ఇలా చల్ల చల్లగా తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా పైనుంచి అలా కాఫీ పౌడర్ వేసి కొంచెం మనం చేసుకున్న క్రీమ్ ఉంటుంది కదా అది కూడా వేసి దాన్ని అలా రౌండ్గా తిప్పి గార్నిష్ చేశానండి. అంతే, సింపుల్గా కోల్డ్ కాఫీలాగా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చెప్పండి. మీరు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.